నమస్కారములు. యువ తెలంగాణ పార్టీ రచించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు పాట పాడినటువంటిది టిఆర్ఎస్ మీద, సీఎం కేసీఆర్ మీద పాడిన పాటలకు దాంట్లో ఉన్నటువంటి నిగూఢ అర్థాలను విశ్లేషణ ఒక్కొక్కటి ఆన్సర్ చెప్పాలనే ప్రయత్నం, చిన్ని ప్రయత్నం నా యొక్క నా పేరు వైచన్నకేశ్వరరెడ్డి, సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తున్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదైతే వాళ్ళు ఆ మేడం గారు పాడినటువంటి పాటకు 6 సంవత్సరాలలో తినింది, దోచినది, దాచినది ఎంత సొమ్ము అని ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే, మీ కళ్ళకు కాళేశ్వరం ప్రాజెక్టులు కనపడడం లేదా? అదేవిధంగా 19,000 ఎకరాలు ఫార్మాసిటీకి భూములు తీసుకున్నది కనపడడం లేదా? అదేవిధంగా రైతు బంధు కనపడడం లేదా? డబుల్ బెడ్రూమ్ కనపడడం లేదా? అదేవిధంగా ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు జీతాలు పెంచింది కనపడడం లేదా? వాళ్ళకు ఉచితమైనటువంటి క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి రుణాలు ఇవ్వడం కనపడడం లేదా? ఇది అభివృద్ధి కాదా అని మేము అడుగుతున్నాము. ఒక క్వశ్చన్కు ఆన్సర్ అయిపోయింది. రెండోది, ఎప్పుడు ఫామ్ హౌస్లోనే ఉండి పరిపాలన చేసి మీకు పరిపాలన గ్రీనరీ మధ్యన వ్యవసాయంగా ఫామ్ హౌస్లో ఉంటే మీకేంటి నష్టం? మీకు పరిపాలన జరుగుతుందా లేదా అది చూడాలి. ప్రకృతి సంబంధమైన మానవ నివాసాలకు దూరంగా ఫామ్ హౌస్ను ఏర్పాటు చేసుకుని అందులో ప్రశాంతమైన జీవితమును, ప్రశాంతతను ఆయన చేసుకోవడంలో తప్పేమిటి? మీరు కూడా అలాంటిది చేసుకోండి, మిమ్మల్ని మేము ఏమొద్దంటున్నామా అనేటువంటి ఇది. దారులు వేపించుకున్నాం, రోడ్లను వెడల్పు చేశాం, మేము అక్కడ పోవడానికి హైదరాబాద్ నుంచి ప్రగతి భవన్ నుంచి వెళ్తాం. ప్రగతి భవన్లో అద్భుతమైన బిల్డింగులు కట్టుకున్నాం, మీకేమైనా నష్టమా? మీరు ఒకటి కట్టుకోండి పార్టీ ఆఫీసులకు, వద్దన్నామా? అది ఒక అంశం. ఇక ఇంకొక అంశం ఏమన్నారంటే, ఈ పరిస్థితుల్లో మీకు సెక్రటరీ కూల్చాలి అనేది, సెక్రటరీని తీసే కొత్త సెక్రటరీని కట్టాలి అనేటువంటిది ఎందుకు వచ్చింది? దానివల్ల లాభం ఏంటనే దాన్ని కూడా ప్రశ్నలో మీరు స్పందించడం. ఇది ఒక సెంటిమెంట్. నా యొక్క మార్కు 8 సంవత్సరాలు ఉండాలి కాబట్టి నేను డిజైన్ చేపించి కొత్త సెక్రటరీని కట్టిస్తున్నా. అది చాలా రోజులు ఉంటే నా మదిలో ఉన్నది, వీళ్ళందరూ పనికిరాని కొన్ని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు కోర్టు పోవడం, ప్రెస్ మీట్లు చెప్పడం, ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేయడం, నేను అనుకున్న పనిని కూడా చాలా రోజులు పెండింగ్ పెట్టి చేశారు. మీరు గమనిస్తున్నారు కదా, నేను అనుకున్నది ఏదైనా సాధించి తీరుతా, మీకేంటి ప్రాబ్లం అనేటువంటి ఆయన ఆన్సర్ను చెప్పాడు. మీరు ఎన్ని ఎవరు మొత్తుకున్నా, ఎవరు ఏమి చేసినా నేను అనుకున్న పనిని నేను ఖచ్చితంగా చేస్తాను అనేటువంటి వ్యక్తి అనేది మీకు అర్థమైంది. మా మీద ఎవరు పేపర్లో రాసినా, పత్రికా పదులోని మీద కానీ లేదా మమ్మల్ని ఎవరు విమర్శించినా కానీ, విమర్శను సద్విమర్శగా చేయండి కానీ మా మీద అది లేదు, ఇది లేదు, ఇది సంపాదించుకున్నారు, అది సంపాదించుకున్నారు అంటే సోషల్ మీడియాలో ఏదన్నా పెడితే మిమ్మల్ని అందరినీ కేసులు పెట్టి జైలు పంపుతాం, అది మా యొక్క అధికారం, మా అధికారాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడిది అనేటువంటి మాటలు కూడా ఆయన మనం చూస్తూ ఉన్నాం. ఇక ముఖ్యంగా గతంలో ఈ కరోనా గురించి చెప్పినప్పుడు, కరోనా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పినప్పుడు, లోటు బడ్జెట్ గురించి చెప్పినప్పుడు కేసీఆర్ గారు చెప్పినటువంటి అంశాలు
ఈ కరోనా ఏం చేస్తుంది, ఈ కరోనాకు పెరాక్టల్ మా ట్యాబ్లెట్ వాడితే పోతుందని చెప్పాడు. తర్వాత మాస్కులు అవసరం లేదన్నాడు, అన్నీ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా వచ్చేదానికి ఆయన బాధ్యుడు కాదు కదా. ముంచుకొచ్చింది ఉపద్రవం, ఆ ఉపద్రవం ఎదుర్కొనడానికి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వ నిధులు, వాళ్ళు సరిగా నిధులు ఇవ్వడం లేదు. జిఎస్టీ డబ్బులు కూడా సరిగా ఎలా చేయాలి, బడ్జెట్ను ఎలా ప్రతి వారికి, నేను మైగ్రెంట్కి కానీ హాస్పిటల్స్ కానీ ఇంకా రకరకాలకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పండి, మీరే చెప్పండి ప్రతిపక్ష సోదరులారా అనేటువంటిది ఆయన యొక్క మదిలో వెలిసిన విషయం. ఇక మీరు అంటున్నారు మాకు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి, అందుకోసం బస్తీ దవాఖానలు మేము ఏర్పాటు చేస్తున్నాం, ప్లేఓవర్లను ఓపెన్ చేస్తున్నాం, అదేవిధంగా చెరువులను, చెరువుల్లో ఉన్నటువంటిని క్లీనింగ్ చేస్తున్నాం, మూసా నదిని సుందరీకరణ కోసం ఒక కమిషన్ను, ఒక కమిటీని, ఒక చైర్మన్ను కూడా పెట్టాం. అది కూడా ఏంటంటే కాంగ్రెస్లో గెలిచిన ఒక ఎమ్మెల్యే కట్టబెట్టాం. మా అంత మంచివారు ఎవరుంటారు, ప్రతిపక్షంలో గెలిచిన వాళ్ళని కూడా మాలల్లో కలుపుకొని వారి పదవి ఇచ్చిన ఘనత మాదే కదా, మీ దగ్గర ఏం ఘనత ఉంది అనేటువంటి అంశాలు. ఇక ప్రభుత్వానికి సూచనలు చేయండి కానీ విమర్శలు చేయకూడదు, విమర్శలు చేస్తే మిమ్మల్ని జైల్లోకి పంపిస్తాం అనేటువంటి మనస్తత్వంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఏది కూడా మీరు మాకు రిక్వెస్ట్ చేసుకోవాలి తప్ప మీరు కమెంట్ చేసి విమర్శించడం కరెక్ట్ కాదు అనేటువంటిది ఈ ప్రభుత్వ పెద్దల మదిలో ఉన్నటువంటి అంశం. ఇక ఏదైతే వీళ్ళు యువ తెలంగాణ, నవ తెలంగాణ పేపర్ కానీ లేదా టీజేఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఎవరు ఏమి మొత్తుకున్నా మాకు పట్టింపు లేదు, ఇది ఎవరు ధర్నాలు చేసినా మేము ఒప్పుకోము, ఎవరు ఏమీ మాట్లాడకూడదు, అసెంబ్లీలో మాట్లాడేటువంటి వాళ్ళను మేము ఓడించాం, రేవంత్ లోపలికి రాకుండా ఆయన పంపించాం ఢిల్లీకి, ఢిల్లీకి వెళ్ళాడు. అదేవిధంగా ఇక్కడ దమ్మున నాయకుడు ధీటుగా మాట్లాడే వాళ్ళు ప్రతిపక్షంలో ఎవరికి, నీకేం తెలుసాయా అని మాట్లాడుతున్నాం. ఒక విలేకరులు క్వశ్చన్లు అడిగితే అడగడానికి కూడా వీలు లేదని క్వశ్చన్ ఆయన చెప్తాడు, ఆన్సర్ ఆయన చెప్తాడు. ప్రగతి భవన్లో ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒక ముఖ్యమంత్రిని కాదు, ఒక ప్రధానమంత్రిని కాదు, దేశానికి అధినేత అయినటువంటి అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి వాళ్ళని కూడా విలేకరులు ప్రశ్నలు అడుగుతారు, ప్రజల కోసం పనిచేస్తారు. కానీ ఇక్కడ ఈ రెండు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి ఉండకూడదు. దట్ ఈస్ ద ప్రతిపక్షాల ఆరోపణలకు మాకు సంబంధం లేదు, వీలైతే మిమ్మల్ని ఏదో ఒక కేసులో ఇరికించి లోపలికి పంపిస్తాం, జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అనేటువంటి ప్రతిపక్షాలకు చెప్తా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎలక్షన్స్లో ఇప్పుడు రాబోతున్నాయి త్వరలో, నాయకుల అడావుడి చూసినట్లయితే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అడావుడి కోవిడ్ నిబంధనలు, తర్వాత వాళ్ళ పార్టీ తత్వులు, తెలంగాణలో ప్రతి ఎకరాకు నీళ్ళు, ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి, ప్రతి బీదవాడికి 2 బెడ్రూమ్, మేము చేసి చూపిస్తాం, తొందర ఎందుకు మీకు అనేటువంటి కాన్సెప్ట్లో వెళ్తూ ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి జిహెచ్ఎంసిఏలో నాయకులారా మేల్కొనండి, జిహెచ్ఎంసిలో ఏ విధంగా ఓట్లు వేయించుకోవాలా అనేటువంటిది మాకు ఎవ్వరూ, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేది కాదు, వారు అంగబలము అర్థబలము ఉన్నటువంటి వారికే మేము సీట్లు ఇస్తాం, మళ్ళీ గెలిపించుకుంటాం, మళ్ళా మీరు ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి జిహెచ్ఎంసీలోకి రాకూడదు. ఇప్పుడు మళ్ళీ కొత్త స్కీములు పెట్టాడు, ఎల్ఆర్ఎస్ అని,
తర్వాత ఒక రూపాయ నీళ్ల పథకం ఎక్కడ పోయిందో తెలియదు. 60 గజాలకు మనకు పర్మిషన్ అక్కర్లేదు కట్టుకోమని చెప్పాడు. ఇవన్నీ స్కీమ్స్ అన్నీ చెప్పడానికి బాగున్నాయి, నిజ జీవితంలో కరెక్ట్గా లేవని. భూ కబ్జాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అనేటువంటి విషయాలు కూడా మీరు రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి విఘ్నులైన ప్రజలారా, సిటీలో నివసించేటువంటి అన్ని ప్రాంతాల ప్రజలారా, ఆసి చూసి జిహెచ్ఎంసిలో కీలెరిగి వాత పెట్టినట్లయితే సిటీ బాగుపడుతుందని నేను విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే, ధన్యవాదములు. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి.